మీ అందరికీ తెలిసిన ఒక కీర్తన ఉంది కదా, దేవుడే ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. పిఠాపురం అని వినుంటారు కదా, పిఠాపురం, పిఠాపురం జమీందారు అనే పేరు కూడా వినుంటారు కదా. పిఠాపురం జమీందారు ఒక ఆయన ఉండేవాడు ఆ రోజుల్లో. అసలు ఆ ప్రాంతంలో పిఠాపురం జమీందారు అంటే మహా ఫేమస్. ఆ పిఠాపురం జమీందారికి ఓ పేద రాజకోట రాజభవనం ఉండేది. రాజుగారు బయటికి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొంతమంది భిక్షుగాలు అడుక్కునే వాళ్ళు ఉన్నారట. ఓ రోజు ఆ పిఠాపురం జమీందారు ఎక్కడో మొత్తానికి పర్యటనకి వెళ్ళి యుద్ధాలు ముగించుకొని తిరిగి వస్తూ ఉన్నాడు. ఇటువైపు ఒక భిక్షగాడు ఉన్నాడు, ఇటువైపు ఒక భిక్షగాడు ఉన్నాడు. ఒక భిక్షగాడు లోక జ్ఞానం ఎరిగినవాడు, లోకం తెలిసినటువంటి వాడు. వాడు ఏమని బోర్డు పెట్టుకున్నాడు తెలుసా, పిఠాపురం జమీందారు నా సహాయకుడు, ఆపత్కాలములో నమ్ముకున్నదగిన సహాయకుడు. ఈడేవుడంటే బతక నేర్చినాడు. పిఠాపురం జమీందారు నా సహాయకుడు అని పెద్ద బోర్డు పెట్టుకున్నాడు. ఇటుపక్క ఇంకొక భిక్షగాడు ఉన్నాడు, ఆయనేం బోర్డు పెట్టుకున్నాడు తెలుసా, దేవుడే నా సహాయకుడు అని పెట్టుకున్నాడు. హల్లెలూయానా. మనోడు ఎట్లాంటి వాడు అంటే అడుక్కునేవాడైనా మన రాజమండ్రిలో ఉన్న సంతోషం అలాంటి వాడు. విచిత్రం చూడండి, రాజుగారు మధ్యాహ్నం తన కార్యక్రమాలు ముగించుకొని రాజభవనంలో అడుగుపెట్టేటప్పుడు ఇటువైపు చూశాడు. పిఠాపురం జమీందారే నా సహాయకుడు, ఇటువైపు చూశాడు. దేవుడే నా సహాయకుడు అన్నాడు అని ఆ బోర్డు అడిపెట్టుకుంటే అడివైపు చూసి వరి పిచ్చోడా, ఈ రాజ్యంలో నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే దేవుడిని, సహాయం చేస్తే నేను చేయాలరా, దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడరా నీ కని వెకిలు నవ్వు ఒకటి నవ్వుకొని లోపలికి వెళ్ళి తన బట్టులోని పిలిచి, ఇదిగో పిఠాపురం జమీందారే నా సహాయకుడు అని ఒక భిక్షగాడు త్రోవ పక్కన ఉన్నాడు కదా, వాడికి ఈ ప్యాకెట్ ఇవ్వండి. ఆ ప్యాకెట్ లోపల రాజభోజనాలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, పీతలు, రొయ్యలు, ఇవన్నీ వేసేసి వాటి లోపల విలువైన బంగారు ఆభరణాలు పెట్టేసి అన్నం ప్యాకెట్ ఇచ్చినట్లుగా ఆ బట్టలు వచ్చి ఈ గుడ్డోడికి ఇచ్చారు. ఏ గుడ్డోడి, ఏ భిక్షగాడికి, పిఠాపురం జమీందారే నా సహాయకుడు. ఆ భోజనం ఆ పార్సిల్ రావడంతో ఆ ఎదురున్నటువంటి ఇంకొక భిక్షగాడు ఉన్నాడు, చూసారా దేవుడే నా సహాయకుడు. వాడిని చూసి, రై నేను ఆల్రెడీ భోజనం చేశా, ఇందాకే బిర్యానీ తిన్నా, మరలా ఈ రాజుగారు భోజనం పంపించాడు, ఇందులో బిర్యానీ ఉండి ఉండొచ్చు, మటన్ ఉండొచ్చు, నాకు తినాలని లేదురా, నీకు ఇస్తా, కాకపోతే దీనికి రేటు కట్టాలా, కాకపోతే రేటు కట్టాలా, ఎంత నీ భేషంలో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్నీ నాకు ఇచ్చేయి. అయ్యా ఎక్కువేం లేవు, 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి, ఆ 10 రూపాయలు నాకు ఇచ్చేయి, ఈ అన్నం నీకు ఇస్తా అన్నాడంట. ఆ 10 రూపాయలు తీసుకొని ఈ పార్సిలు ఇచ్చాడు. దేవుడే నా సహాయకుడు అన్న ఈ భిక్షగాడు అక్కడ భోజనం చేయకుండా చెట్టు నీడకొచ్చి, ప్రభా దేవుడే నా సహాయకుడు అన్నాను, 5 రూపాయలకి 5,000 రూపాయల రాజభోజనం ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా, నేను నమ్మిన వారిని నువ్వు సిగ్గుపరచవయ్యా, నువ్వు అవమానపరచవయ్యా, ఎంత గొప్ప దేవుడు నాకు దొరికావు, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలుగుతానయ్యా, ఎలా నేను స్తుతించి రుణాన్ని తీర్చుకోగలుగుతానయ్యా అని ఏడ్చుకుంటా 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 ఆ బిర్యానీ ప్యాకెట్ది ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసాడు, లేదో లోపల జిగిజిగే కళ్ళు తిరిగిపోతుంది. ఏవిరాని చూస్తే బంగారం, రత్నాలు, వైడూర్యాలు. ఆ పార్సిల్ లోపల వాటిని చూడటంతో గమనించండి, సంతోషించి కడుపు నిండా భోజనం పెట్టి భోజనం చేసి ఈ భిక్షగాన్ని చూసి, టాటా ఎల్లు వస్తారా అన్నట్టు ఆడన్నాడంట. మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఆడ మనసులో అనుకున్నాడట, జీవితంలో ఇక నేను రాను. జీవితంలో ఇక నేను రాను అని మనసులో అనుకుంటా వెళ్ళిపోయాడు. గమనించండి, 2వ రోజు 3వ రోజు రాజుగారు అట్ట వెళ్తున్నాడు, ఇటు వస్తున్నాడు. ఈ పిచ్చికాడు కనపడ్డాడు కానీ ఆడు కనపట్టల రాజుకి. రాజుకు అర్థం కాక, ఒరే పిఠాపురం జమీందారే నా సహాయకుడు అన్నావు, ఎక్కడే కూర్చున్నావు ఏంట్రా, అవును ఎదురుగా కూర్చున్నవాడు ఉండడే, దేవుడే నా సహాయకుడు, వాడు కనపట్టలేదు ఏంట్రా దేవుని సహాయకుడు అంటే. ఏమో సార్, మొన్న నేను అడిగి బిర్యానీ ఇచ్చినప్పటి నుంచి వాడు కనపట్టలేదు సార్. వాడుకు నువ్వు బిర్యానీ ఇచ్చేవేంట్రా, అదే సార్ మీరు నాకు పంపించారు కదా బిర్యానీ,
నేను ఆల్రెడీ అప్పుడు తిన్నాను, వాడిని తినమనిచ్చా. ఏమైందో ఆ బిర్యానీ తిన్నప్పటి నుంచి రావట్లేదు. బిర్యానీ తినటం కాదురా బిడ్డలారా, ఇది నవ్వించడానికి చెప్పిన మాట కాదు. నీ కళ్ళు ఎప్పుడు ప్రభు వైపే చూచునుగాక. ఏ శరీరం మీద నువ్వు ఆధారపడద్దు, ఏ మానవ మాతృడి మీద నువ్వు ఆధారపడద్దు. కూర్చున్నా లేచినా నేను ఆరాధించే నా దేవుడే నా సహాయకుడు. ఆయన నన్ను సిగ్గుపరచడం, ఆయన నన్ను అవమానానికి అప్పగించడం. కరువులోనైనా ఆయన వైపే చూస్తా, ఇబ్బందిలోనైనా ఆయన వైపే చూస్తా, కరువులోనైనా ఆయన వైపే చూస్తా, సమృద్ధిలోనైనా ఆయన వైపే చూస్తా, ఆరోగ్యంతో ఉన్నప్పుడైనా ఆయన వైపే చూస్తా, అనారోగ్యంతో ఉన్నప్పుడైనా ఆయన వైపే చూస్తా. దేవుడే నీ బ్రతుకులో సహాయకుడయుండునుగాక. దేవుడు నీ సహాయకుడైతే, కీర్తనలో చక్కటి మాట రాసి ఉంటాయి చూడండి, 146 కీర్తన 5వ చరణం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును, యాకోబు దేవుడు ఎవనికి సహాయుడవుతాడు, ఎవడైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటాడో, ఎవడైతే ఆయన మీద దృష్టి పెట్టుకుంటాడో, ఎవడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతాడో. అమ్మా రేపు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నీ ఆశ ఎవరు అని నిన్ను అడిగారు అనుకోండి, నాకు కొడుకున్నాడు కదండి వాడే నా ఆశ అని అన్నావా? గొక్కెడు నీళ్ళు కూడా గొంతులో పోయడం. అయ్యా రేపు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అమ్మా ఎవరమ్మా నీ ఆశ అంటే, నాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారండి, నాకేం బాధ, అసలు ఇవాళ రేపు కొడుకుల కంటే కొడుకులంతా మాయదారులండి. కొడుకులు ఓర కొడుకులే కానీ అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డ, అబ్బాబ్బాబ్బా మా తల్లి అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డ, గడ్డం వచ్చినప్పుడు బిడ్డ కాదంట. అరే నాకు బలం ఉంది నాకేం బాధలా, లేకపోతే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు బాధ లేదు అని మనుషుల మీద నువ్వు ఆశ పెట్టుకుంటే సిగ్గుపడతావు. యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునో, యాకోబు దేవుడు ఎవరికి సహాయుడు, ఆయన మీద ఆశ పెట్టుకున్న ప్రతి వ్యక్తికి యాకోబు దేవుడు సహాయుడవుతాడు. ఇంతకీ యాకోబు దేవుడు యాకోబుకు సహాయం చేశాడా? చేశాడు. యాకోబు దేవుడు యాకోబుకు సహాయం చేస్తే ఏం జరిగింది మీకు తెలుసు కదా, మామ పద్దనరాముకి తండ్రి పంపించిన కొన్ని పరిస్థితులను బట్టి తండ్రి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతికర్రతో బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు అనుకున్నాడు నాన్న నమ్ముకుంటే పని లేదు, అమ్మను నమ్ముకున్న పని లేదు, చివరికి మామ మావులోడు కాదు లాభాను, లాభానుకు నేను పెట్టే పేరు ఏంటంటే లాభాల లాభాను. అల్లుడి దగ్గర కూడా లాభం లేకుండా ఏ పని చేయడు, అంత మహానుభావుడు. ఇక మామను నమ్ముకుంటే కూడా పని లేదని ఇప్పుడు ఎవరి మీద ఆశ పెట్టుకోవటం ప్రారంభించాడు? ఇజ్రాయిలు ఇది మొదలుకొని దేవుడైన యెహోవా మీదే ఆశ పెట్టుకో. ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఆయన నీకు సహాయకుడవుతాడు. ఆయనే నీ సహాయకుడైతే నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. ఆకాశమందలి దేవుని వైపు నువ్వు కన్నులెత్తు, ఎలా నిన్ను నిలవబెడతాడో, ఎలా నిన్ను బ్రతికిస్తాడో, ఎలా నిన్ను దీవించటం ప్రారంభిస్తాడో, నీ ఊహ కందని రీతిలో ఆయన సహాయాన్ని పొందిన తర్వాత నువ్వు అనుకుంటావు, నేనైనా ఇట్లా ఆశీర్వదించబడింది, నేనైనా ఈరోజు ఇలా బ్రతుకుతుంది, నా కుటుంబమేనా ఈ స్థితిలో ఉంది. నీ స్థితిని చూసి నీవే ఆశ్చర్యపడేటట్లుగా ఒక అద్భుతాన్ని నా దేవుడు చేయునుగాక.